आराधना ना ये सुनी के आराधना आराधना దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు. సమాధానకర్తైన దేవుడు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రభు యొక్క కృప మనల్ని దినదినము ఆయన సంరక్షించి నడిపిస్తూ ఉన్నారు కదా. ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఇబ్బందులుగా ఉన్నాయా, కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ, మానక దేవునికి ప్రార్థన చేద్దాం. తప్పక ఆయన మన మొరను ఆలకించువాడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ రోజున మనం దేవుని యొక్క లేఖన భాగంలోకి వెళ్దాం. ఈ రోజు మన యొక్క అంశం, మన థీమ్ వచ్చి హూ ఆర్ ద స్పెషల్ ట్రెజర్ టు గాడ్. దేవునికి ప్రత్యేకమైన సంపాద్యము, స్వకీయ సంపాద్యము ఎవరు? దేవునికి ప్రత్యేకమైనటువంటి జనము ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఇజ్రాయిల్ ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన కాలం. బయటకు వచ్చి వారు ఎర్ర సముద్రం దాటి సీనాయి పర్వతం దగ్గరికి వారు వచ్చారు. సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేతో అనేక విషయాలు చెప్తూ ఉన్నారు. ఇజ్రాయిల్ గురించినటువంటి ఆ యొక్క ప్రకటనలు దైవజనుడు మోషేకి ఆయన ఇస్తున్నాడు. అదే సమయంలో మనం గమనిస్తే ధర్మశాస్త్రాన్ని కూడా దేవుడు పదాజ్ఞలు, టెన్ కమాండ్మెంట్స్ అన్ని కూడా ఆ సీనాయి పర్వతం దగ్గర ఇచ్చాడు. సో ఈ క్రమంలో అవన్నీ జరగడానికి ముందుగా దేవుడు ఇజ్రాయిల్ గురించి మోషే ద్వారా చెప్తున్నాడు, మీరు నాకు స్వకీయ సంపాద్యమైన జనము, నా స్వకీయమైనటువంటి, యు ఆర్ ద స్పెషల్ ట్రెజర్ టు మీ. దేవుడు మోషేకి చెప్తున్నాడు, ఇజ్రాయిల్కి వెళ్ళి చెప్పు, మీరే నాకు స్వకీయమైన సంపాదన, నా స్వాస్థ్యము, నేను సంపాదించినటువంటి సంపాదన. ఎప్పుడు ఈ యొక్క మాట వారితో దేవుడు చెప్పాడంటే, ఐగుప్తులో ఉన్నప్పుడు కాదు, సెకండ్, వారు ఎర్ర సముద్రం దాటినప్పుడు కాదు, థర్డ్, వారు ఎప్పుడైతే సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారో, అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు కవనెంట్లోకి అంటే నిబంధనలోనికి వారు వచ్చారో, అప్పుడు మాత్రమే దేవుడు అంటాడు, మీరు నాకు స్వకీయమైన సంపాదన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ మూడు అనుభవాలు మనకున్నప్పుడు మనము ప్రత్యేకమైనటువంటి, దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి సంపాదన, మనల్ని దేవుడు ఒక గొప్ప సంపాదనగా ఆయన భావిస్తాడు. చూడండి, మనం సాధారణంగా కొద్దిపాటి మన ఇళ్లలో కొంతమంది బంగారం మీద మోజునోళ్ళు, కొంతమంది కొంత సంపాదిస్తుంటారు. ఆ కొద్ది బంగారం కూడా ఏం చేస్తారు వాళ్ళు, చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి చాలా సేఫ్ లాకర్లలో, సేఫ్ సైడ్లో, బీరువాలలో, ఇళ్లలో కానీ లేకపోతే బ్యాంకులలో కానీ వాళ్ళకున్న బంగారాన్ని దాచిపెడతాడు. సో బంగారానికి వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, వెలగల రాళ్ళు, ఈ డైమండ్స్ అన్ని ఉన్నాయి కదా, ఇలాగ ఈ వీటన్నిటికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, ఇంట్లో ఉన్న చీపుర్లకు ఇవ్వం, ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న చిన్నవి అప్పటికప్పుడు కొంతకాలం వాడి ఉపయోగించి పడేసేటువంటి ప్లాస్టిక్ సామాన్లకి లేకపోతే చీపుర్లకి వాటి వీటికి మనం అంత ఇవ్వం. సో ఇవి మోస్ట్ వాల్యుబుల్ అని మన ఆ థింగ్స్ని మనం చాలా డీప్లోకి, మన సీక్రెట్లోకి వాటిని పెట్టి మనం వాటిని సేవ్ చేసుకుంటూ వస్తున్నాం. బికాస్ ఈ స్పెషల్, అవి మనకు ఒక ప్రత్యేకమైనవి గనుకనే వాటిని ఒక ప్రత్యేకమైన రీతిలో మనం దాన్ని సేవ్ చేస్తుంటాం, మనం దానికి ప్రొటెక్షన్ కలుగు చేస్తూ ఉంటాం కదా. అలాగే మనం కూడా దేవునికి స్పెషల్ ట్రెజర్గా ఉన్నాం, దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క స్వాస్థ్యంగా ఉన్నాం కనుక ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి, శ్రద్ధను మన మీద చూపిస్తూ అదే సమయంలో మన జీవితాలకు కావలసినటువంటి ప్రొటెక్షన్ని, నీడ్, ఎవ్రీ నీడ్ ఆయన మనకు ప్రొవైడ్ చేస్తూ వెళ్తూ ఉంటాడనమాట. కనుక మనం గమనించాల్సిన అనుభవం ఏంటంటే, ఈ మూడు అనుభవాల్లోకి మనం వచ్చి
మనము దేవునితో ఒక నిబంధనలోకి కవెనెంట్లోకి మనం నిలబడినప్పుడే దేవుడి విధంగా మనల్ని ఆయన కాపాడి సంరక్షిస్తాడు. ఏది అది? మొదటికి మనం ఐగుప్తుని విడవాలి. అనగా పాపము, పాప ఏచల్ని మనం విడిచిపెట్టుకోవాలి. అపవిత్రమైనటువంటి ఆలోచనలు, చూపులు, మాటలు, క్రియలు, నడుకలు. కొంతమంది మామూలుగా విశ్వాసులుగా ఉన్న, సేవకులుగా ఉన్న వారి నోరు తెరిస్తే భయంకరమైనటువంటి అదొక సమాధి యొక్క గుహలాగా ఉంటుంది. సో ఇంగ్లీష్లో మనం గమనిస్తుంది, అది ఒక థీఫ్ డెన్, ఒక సమాధిలో లేకపోతే దొంగల గుహగా దాన్ని మార్చినట్లుగా, అపవిత్రమైన గుహలాగా నోరు తెరిస్తే అపవిత్రమైన మాటలు, బూతులు మాట్లాడేటువంటి సేవకులు కూడా కొంతమంది ఈ రోజున ఉన్నారంటే చాలా చింత, బాధగా ఉంది. అంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఒకవైపు మళ్ళీ నోరు తెరిస్తే అన్ని భాషలు మాట్లాడేటువంటి ఆ మూర్ఖపు స్వభావం కలిగిన వ్యక్తులు కూడా లేకపోలేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించాలి, యు మస్ట్ డిపార్ట్ ఫ్రమ్ ది ఈజిప్ట్. దట్ కాల్ అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ అపవిత్రమైనటువంటి నేచర్ ఆఫ్ సిన్. సో స్వాభావికమైనటువంటి అపవిత్రమైన ఆ యొక్క ఐగుప్తు యొక్క స్వభావాన్ని మనం విడిచి రావాలి బయటికి. మన హృదయంలో నుండి, మన గుండెల్లో నుండి అపవిత్రతకు చోటు లేకుండా మనం వాటిని విడిచిపెట్టాలి. సేమ్ టైం ఆ హృదయాన్ని ఖాళీగా ఉంచకుండా ఆ హృదయం అంతా కూడా దేవుని వాక్యముతో నింపుకుంటూ రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇజ్రాయేలు ఐగుప్తును విడవడానికి దేవుడు పలు సందర్భాల్లో వారికి అనేకమైన సూచనలు ఇచ్చి, అనేకమైన కార్యాలు వారి ఎడల జరిగించి, ఆయన అనేక విధాలుగా వారిని బలపరిచి, వారికి ఆయన మాటలు తెలియచేసిన తర్వాత వారు ఐగుప్తును విడిచినట్లుగా మనం గమనిస్తున్నాం. సో మనలో నుండి ఐగుప్తు తొలగిపోయి అదే సమయంలో మన హృదయం అంతా కూడా దేవుని వాక్యంతో నింపబడాలి. దానినే దావేచినటువంటి పేతురు అంటాడు, నిర్మలమైన పాల ద్వారా మీరు ఎదగాలి అని అంటాడు. నిర్మలమైన పాలును, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం ఈ విషయాన్ని గమనిస్తున్నాం. మీరు కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాల విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. మనం ఆ పాలను త్రాగుతుండాలంటే వాక్యాన్ని బాగా మనం విశ్వసించాలి, చదవాలి, దాని యందు నమ్మకం ఉంచాలి. ప్రైజ్ ద లార్డ్. సెకండ్, మనము దేవుని యొక్క సన్నిధిలో, ఇజ్రాయేలు ఐగుప్తుని విడిచిన వెంటనే సినై పర్వతం దగ్గరికి వెళ్ళలేదు. వారు ఏం చేశారంటే ఆ ఎర్ర సముద్రమును దాటారు. దే క్రాస్ రెడ్ సీ. సో వీ మస్ట్ క్రాస్ రెడ్ సీ. దిస్ ఆ స్పిరిచువల్ మీనింగ్. వీ గో ఇన్ టు ద బాప్టిజం సర్వీస్. సో మనం ఆ బాప్తిసపు అనుభవంలోకి మనం వెళ్ళాలి. సో బాప్తిస్మ అనుభవంలోకి ఎప్పుడైతే మన జీవితాలు వెళ్తాయో, దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది, ఎవరైతే బాప్తిస్మ పొందుతున్నారో వారు క్రీస్తును ధరించుకుంటున్నారు ఒకవైపు అయితే. మరొక వైపు దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మ పొందిన మీరు దేవుని ధరించుకున్న, క్రీస్తును ధరించుకున్నారు. సేమ్ టైం మీరు దేవుని చిత్తమును జరిగించిన వాళ్ళు అవుతున్నారు అని దేవుడు చెప్తున్నాడు. గనుక మనం బాప్తిజం రెడ్ సీని మనం క్రాస్ చేసి రావాలి. దాన్ని దయచేయండు. పౌలు మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా ఈ మాటలు చెప్తాడు. 1వ వచనంలో ఇవన్నీ, వారందరూ మోషే ద్వారా ఆకాశ మేఘములోనూ అలాగే సముద్రంలో పడి నడిచారు అని దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది. ఇదే ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ద్వారా మనకు ఇవ్వబడినటువంటి ప్రత్యక్షత, బాప్తిస్మ అనుభవము. వారికి ఇరుపక్కల నీళ్లు ఉన్నాయి, వారి తల మీద మేఘం ఉంది, నీటికి సమానం, సాదృశ్యం అనేది. సో మనం బాప్టిస్మ అనుభవంలో వెళ్ళాలి. మూడవదిగా ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు అది ఏం చెప్తుందంటే, సీనాయి పర్వతము దేవుని యొక్క దిగి వచ్చిన అనుభవాలు, గాడ్స్ అరైవింగ్. సో దేవుడు ఆ పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు అదంత దుమ్మమయముగా, ఎర్రగా, అసలుకి మండుచున్నటువంటి ఆ యొక్క పర్వతము అని రాయబడింది. అంటే ఇది స్పిరిచువల్గా మనం గమనిస్తే హోలీ స్పిరిట్ అనుభవం అనమాట, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో పరిశుద్ధాత్మ అభిషేకపు అనుభవంలోకి మనం రావాలి. వచ్చితే సరిపోదు, ఈ అనుభవంలోకి మనం అభిషేకాన్ని పొందుకోవాలి. పొందుకోవటం మాత్రమే కాకుండా ఈ యొక్క అభిషేకపు అనుభవం దాటిన తర్వాత వీ మస్ట్ మేక్ ఎ కవెనెంట్ విత్ గాడ్.
సో దేవునితో మనము మనతో దేవుడు ఒక నిబంధనలోకి రావాలి. సో ఎప్పుడైతే మనం నిబంధనలోకి వస్తామో అప్పుడు దేవుడు అంటాడు, యు ఆర్ ద స్పెషల్ ట్రెజర్ టు మీ. సో దేవుని యొక్క ఉన్నత ఉద్దేశంలో మనము ఆయనకి ప్రత్యేకమైనటువంటి స్వాంశీయముగా స్వకీయ సంపాదనగా మనం ఉండాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిబంధనలోనికి రావాలి. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం చేత నువ్వు ముద్రించబడ్డావు అని దావీదు పౌలు ద్వారా దేవుని యొక్క ఆత్మ మనకు తేటగా తెలియచేస్తున్నాడు. ఎక్కడికి ముద్రించబడ్డాం? విమోచన దినం వరకు మనం ముద్రించబడి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మన జీవితంలో ఈ యొక్క మూడు అనుభవాల ద్వారా మనము దేవునితో నిబంధనలోకి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నీవు నాకు ఒక ప్రత్యేకమైన స్వకీయ సంపాదన. సో ఆయన ఏం చేస్తున్నాడు? ఆ స్వకీయ సంపాదనను ద్వితీయ ఉపదేశకంలో దావీదు మోషే అంటాడు, మనుషుడు తన కుమారుని ఎత్తుకొని నడిపించినట్లుగా మిమ్మల్ని ఆయన ఈ 40 సంవత్సరాలు ఆయన ఎత్తుకొని నడిపించాడు. సో దేవుడు మనల్ని 40 సంవత్సరాలు ఇజ్రాయిల్ ఎత్తుకున్నట్లుగానే మనకు ఆయన చెప్తున్నాడు, నీ ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకొని నడిపిస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకొని ప్రత్యేకమైన విధంగా మనల్ని ఆయన కాపాడి నడిపిస్తాడు మనము ఆయనతో నిబంధనలో ఉంటే. సో మనం ప్రార్థన చేసుకుందామా, దేవునికి అప్పగించుకుందాం, దేవునితో ఒక న్యూ కవెనెంట్లోకి మనం వద్దాం, మళ్ళీ కృత నిబంధనలోనికి మనం వద్దాం. దేవుని సన్నిధిలో ఒకవేళ నువ్వు ఇంతకుముందు చేసుకున్న నిబంధనలను పోగొట్టుకోమంటే దేవునికి చెప్పు, అయ్యా నేను నీతో మళ్ళా ఒక నూతన నిబంధనలోకి వస్తున్నాను, హవ్ మెర్సీ అపాన్ మీ, ఓ గాడ్ ఫర్ గివ్ ఆల్ మై పాస్ట్ లైఫ్ అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, హీ విల్ డూ ఏ మిరకల్, హీ విల్ మేక్ ఏ న్యూ కవెనెంట్ విత్ యూ వన్స్ అగైన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో దేవుని సన్నిధిలో నువ్వు విశ్వసించి ప్రార్థనలో నువ్వు గమనించి ముందుకు సాగు. దేవుని నిత్యముగా నీ యొక్క జీవితాన్ని మహిమకరముగా తన ప్రత్యేకమైన సంపాదనగా ఆయన గమ్యానికి చేరుస్తాడు. తన నామాన్ని ఆయన మహింపరచుకుంటాడు. ప్రభు కృప నీకు తోడుగా ఉండను గాక. ఆమెన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీ పాదాల స్తోత్రం ఉదయ కాలమందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులను బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అవును, మేము మీకు ప్రత్యేకమైన స్వకీయ సంపాదనగా ఉండడానికి ఏ విధంగా మా జీవితాలు నడిపించబడాలో మీరు తేటగా తెలియచేశారు యేసయ్య. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. మేము ఐగుప్తుని విడవాలి, మేము ఎర్ర సముద్రం దాటాలి, మేము సీనాయి అనుభవంలోకి వచ్చి మేము మీతో నిబంధనలోకి వచ్చినప్పుడు అయ్యా మేము మీకు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ట్రెజర్గా మేము మీకు ఉంటామన్న మీ మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ విధమైనటువంటి న్యూ కవెనెంట్లోకి అయ్యా నీ బిడలు వస్తుండగా, నూతన నిబంధనలోనికి నీ బిడలు వస్తుండగా వారి ఎడలో మీరు కృప చూపించి స్థిరపరచండి, సహాయించండి, బలపరిచి కార్యాలు జరిగించి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి, ప్రభు యొక్క సన్నిధిలో నిబంధనలకు వచ్చినటువంటి ప్రతి ఆత్మకు దేవుని కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.